Hello everyone, I'm Sandhya. Welcome back to my channel. So I'm back with a new video after a small break. Meerkani na channel ni first time chusunte, please subscribe to my channel. Alage pakkane bell icon click cheyandi. Nen video pettagaane meek notification vachestundi. So ee roju video lo kelipothe nenu Diwali time lo Dollar Tree ki vellanandi. Wooden trays dorukutayi akkada chinnavi. So adi teeskundamani vellanu. Ante pooja time lo emaina pettukodaniki untundi ani. Kani naku akkada ee four sections వుడెన్ ట్రే దొరికింది. సో దాన్ని తీసుకొచ్చి ఈ ఫోర్ కలర్స్ నేను పెయింట్ చేస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పెయింట్ రెడ్ గ్రీన్ బ్లూ అండ్ ఆరెంజ్ ఈ ఫోర్ కలర్స్ యూజ్ చేసి నేను ఫోర్ సెక్షన్స్లో పెయింట్ చేస్తున్నాను. పెయింట్ చేసి కోలం డిజైన్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఈ ఫోర్ కలర్స్ పెయింట్లు ఉన్నాయి కదా, అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్. లింక్స్ కాదు, యాక్చువల్లీ నేను ఏం బ్రాండ్ యూజ్ చేశానో ఇస్తాను, మీరు కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ అక్కడ చిన్నగా వుడెన్ ట్రేస్ దొరుకుతాయి, అన్ఫినిష్డ్ వుడెన్ ట్రేస్. అవి మనకి ఇలా పూజ టైంలో అక్కడ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అవి తీసుకుందామని వెళ్తే కానీ నాకు ఇది దొరికింది. ఇది క్యూట్గా ఉంది కదా చూడడానికి. సో ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఐడియా అని చెప్పేసి నేను మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను నేను దివాళి టైంలో. సో అందుకనే ఈరోజు నేను అదే పోస్ట్ చేస్తున్నాను బ్రేక్ తర్వాత వీడియో. పెయింట్ చేయడం అయిపోయింది, ఇప్పుడు కోలం డిజైన్ వేయాలండి. సో దానికోసం నేను ఈసారి వైట్ అక్రిలిక్ పెయింట్ యూజ్ చేయట్లేదు. ఈ మార్కర్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తున్నాను. ఇది బ్రిస్టో వాళ్ళది, నేను యూజ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే మైకిల్స్లో తీసుకున్నాను నేను, కానీ అమెజాన్లో కూడా ఉంది. సో నేను ఆ లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్. సో మీరు చూసుకొని మీరు కావాలంటే మీరు కూడా కొనుక్కొని చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. నేను కోలం డిజైన్ మాత్రం సేమ్ వేస్తున్నాను ఫోర్ సెక్షన్స్లో. అండ్ ఈ డిజైన్స్ మాత్రం మీరు చాలామంది ఇప్పటికే అడిగారు, నేను చాలాసార్లు చెప్పాను, నేను డిజైన్స్ పింట్రెస్ట్లో చూసుకొని నేను తీసుకున్నానండి. మీరు కావాలి అంటే మీరు కూడా పింట్రెస్ట్లో టైప్ చేస్తే కోలం డిజైన్స్ అని చాలా వెరైటీస్ వస్తాయి. సో మీరు చూసుకొని మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. అండ్ బార్డర్ కూడా నేను చాలా సింపుల్గానే వేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఈ బార్డర్సే నేను ఎక్కువ వేస్తూ ఉంటాను. మీకు కావాలంటే ఇందులో టీ లైట్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నేను ఈ వీడియో పెట్టే టైంకి దివాళి అయిపోతుంది, అయినా కూడా పర్వాలేదు, తర్వాత హోమ్ డెకో పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు. నేను హల్దీ కుంకుమ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. మీకు ఆ ఐడియా నచ్చితే మీరు కూడా అలా చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి ఈ వుడెన్ ట్రే. మీకు నా ఐడియా ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా కోలం డిజైన్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఫోర్ సైడ్స్ బార్డర్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను ఆలివ్ గ్రీన్ పెయింట్ వేస్తున్నానండి. ఇది కూడా అక్రిలిక్ పెయింటే. సో అది వేస్తున్నాను, ఎందుకంటే ఫోర్ సెక్షన్స్లో డార్క్ కలర్స్ వేశాను కదా, అందుకే బార్డర్స్ లైట్ కలర్ వేస్తున్నాను. అండ్ టూ కోట్స్ వేయడం అయిపోయింది ఫోర్ సైడ్స్. ప్రతి ఏ పెయింట్ అయినా సరే టూ కోట్స్ వేయాలండి, అప్పుడే మనం వేసే పెయింట్ బాగా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ మార్కర్ యూస్ చేసే నేను బార్డర్స్ వేస్తున్నాను. ఈ బార్డర్స్ కూడా నేను పింట్రెస్ట్లోంచే తీసుకున్నాను. మీరు ఎవరైనా సరే పింట్రెస్ట్ యాప్ లేకపోతే కనుక డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా కోలం డిజైన్స్ వేయాలి అంటే అందులో సెర్చ్ చేయండి, మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ డిజైన్ వేసుకోవాలా అని, అన్ని డిజైన్స్ దొరుకుతాయి. సో తీసుకొని వేసుకోండి. అండ్ చాలామంది ఎలా వేయాలి ట్యూటోరియల్ చేయండి అంటున్నారు, నేను ఒక ట్యూటోరియల్ చేశానండి. నేను ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకొని మీరు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడూ కూడా చిన్న డిజైన్స్తో స్టార్ట్ చేయాలండి. పేపర్ అండ్ పెన్ ఆర్ పెన్సిల్తో ఫస్ట్ ట్రై చేయండి, తర్వాతే పెద్ద డిజైన్స్ వేసుకోండి, ఆ తర్వాతే పెయింట్ బ్రష్తో వేయడం నేర్చుకోండి, లేదా ఇలాంటి మార్కర్స్ వస్తాయి. సో ఇలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో మొత్తం మన డిజైన్ వేయడం అయిపోయింది అండ్ డెకరేషన్ చూసారు కదా. సో ఇట్లా నేను యూస్ చేసుకుందాం అనుకున్నాను. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు, లేదంటే టీ లైట్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో ఈ ఐడియా, ఈ డిజైన్ నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా. That's all in today's video. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.